టీపీసీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. నర్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నర్సింగి మండల అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని, అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఉన్నాయని, పోడు భూములకు సంబంధించిన పట్టాలు రైతులకు అందివ్వాలని, అసైన్డ్ భూములలో కబ్జాల్లో ఉన్న వారికి పట్టాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్, సంకాపూర్ ఉప సర్పంచ్ కేశవులు, కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, రఫీక్, శంకర్ నాయక్, బాలాజీ, సుధాకర్, ఆటోజాని, చాంద్ పాషా, అరవింద్ గౌడ్, బాచి, పోషం తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మండల హెడ్ క్వార్టర్స్ లో నిరసన వ్యక్తం చేస్తూ రైతన్నలకు న్యాయం జరగాలి అని, ప్రజల ప్రజాస్వామ్యం హక్కులని కలరాస్తూ డబ్బు ఎరవేసి ఎన్నికల గెలిచి ప్రజల జీవితాలతో ఆడుతూ ఖచ్చితంగా రాబో రోజుల రెండు పార్టీల బొందవేట సమయం ఆసన్నమైంది. అందుకనే ధరణి రద్దు చేసే విధానం, దాంతోపాటు అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి కబ్జాలో ఉన్నటువంటి రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఫారెస్ట్ భూములలో కబ్జాలో ఉన్నటువంటి వారికి కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉద్దేశంతో తెలంగాణ టీపీసీసీ రేవంతన్న గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుల వారు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి, మన దుబ్బాక నియోజకవర్గ పెద్దలు గౌరవశ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మండల కేంద్రంలో మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.